సారీ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? పోయిన రోజున మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి యోసేపు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా అదే విషయాలు మనం ముందుకి కొనసాగుదాం. నిన్నటి దినాన చెప్పిన విషయాలు మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. యోసేపు గురించి మూడు విషయాలు నేను చెప్పాను. మొదటిది యోసేపు యేసుప్రభు వారి జన్మ మనం జన్మించింది ఒక అద్భుతమే. రెండవదిగా నేను చెప్పింది యోసేపు నిజం పలికిన ఒక మనిషి. చెడు క్రియలు చూచినప్పుడు దానిని సహించలే, దానిని ఏం చేశాడు, ఎదిరించేవాడుగా ఉన్నాడు. యేసుప్రభు కూడా అలాగేనే ఏం చేసేవాడు, సత్యం మాట్లాడుచుండేవారు. అదే రీతిగా ఏదైనా చెడు క్రియలు కానీ జరిగితే దానిని ఏం చేసేవాడు, ఎదురుగా వాక్య పరిచర్య చేసేవాడు. అలాగే మనం కూడా మన జీవితంలో ఏం చేయాలి, ఏదైనా చెడు కార్యాలు జరుగుతున్నప్పుడు మనం మౌనం పాటించకూడదు, దాని వ్యతిరేకంగా మనం ఏం చేయాలి, మాట్లాడాలి. ఎందుకంటే మనలో సత్యం ఉంది కాబట్టి మనం సత్యానికి సాక్షులుగా జీవించాలి. మూడవదిగా నేను చెప్పింది యోసేపు ఒక గొర్రెల కాపరి, యేసుప్రభు కూడా మంచి కాపరియే. అదే రీతిగా మనము కూడా మంచి కాపర్లుగా మారాలి. ప్రజలాడు ఎవరు చెప్పలేదు, మంచి కాపరితనం మనలో ఉండాలి. సంఘములో ఉన్న వారికి, బయటున్న ప్రజలకి, అందరికీ మనం ఏం చేయాలి, కాపల కాసుకోవాలి. వారికి మంచి మంచి విషయాలు నేర్పించాలి, వాక్యములో నుంచి లోక సంబంధించి విషయాలు నేర్పించి వారిని ఏం చేయాలి, ఆత్మీక తట్టులోకి తీసుకురావాలి. లేకపోతే సంఘములోకి మనం తీసుకురావాలి. అలాంటి ఒక ఏం చేయాలి, ఒక మంచి మంచి జీవితాన్ని ఏర్పరిచేటట్టుగా, అదే రీతిగా ఏంటి మంచిగా ఏం చేయాలి, ప్రజలను దేవుని వశములోకి తీసుకురావాలి. అందుకే యోసేపు కూడా ఒక కాపరియే, యేసుప్రభు కూడా ఒక మంచి కాపరియే. మనం కూడా కాపర్లై మారాలి. ఎప్పుడు విశ్వాసులు విశ్వాసులు అని చెప్పుకొని కూర్చోవడం కాదు, పదవి మార్చండి, సేవకులై మారండి. కొందరికి వాక్యం చెప్పి నేర్పించండి, కొందరికి ప్రార్థన నేర్పించండి, కొందరికి ఆత్మిక విషయాలు నేర్పించండి. వారిని ఆత్మీక తట్టులు, కీర్తన 23 చెప్తున్నట్టుగా, యెహోవా నాకు కాపరి, నాకు ఏ లోటు కలే ఏముండదు ఉండదు. ఆయన మనల్ని మంచి చోట్ల నడిపించడం, మనం కూడా ఇతరులకు ఏం చేద్దాం, మంచి రీతిగా నడిపిస్తాం. ఈరోజు మనం చూసుకుందాం ఆదికాండం 37:3. ఆదికాండం 37:3 ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యోసేపుని నాన్న ఎక్కువగా ప్రేమించేవాడు ఉన్నారా, అది విషయం. నాలుగో విషయం, యోసేపుని మిగతా పిల్లలందరికన్నా అధికముగా నాన్న ఏం చేసేవాడు, ప్రేమించేవాడు. ఎందుకు ప్రేమించడానికి ఉన్న కారణము, ఎందుకంటే ఆయనలో ప్రేమించగలిగినున్న కొన్ని విషయాలు ఉన్నది కాబట్టి. హలో, లోకములో అందరున్నా కూడా నిన్ను నన్ను దేవుడు ప్రేమించడానికి ఉన్న కారణం ఏంటి, ఎవరు చెప్పలే. లోకములో ఎన్నో సుమారు లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు నిన్ను నన్ను సంఘాన్ని దేవుడు ప్రేమించడానికి ఉన్న కారణం ఏంటి, మనలో దేవునికి కలిగినవి ఏవో మంచి క్రియలు ఉండబట్టి. లేకపోతే దేవుని ద్వారా కొనబడిన మనము దేవునిని పూర్తిగా నమ్ముకున్న కారణముగా దేవుడు మనల్ని ప్రేమించుచున్నవాడు. మిగతా 13 మంది పిల్లలు ఉన్నా కూడా యోసేపుని నాన్న అధికముగా ప్రేమించేవాడు ఉన్నారా. అధికముగా ప్రేమించే కారణముగా ఆయనకి ఏం కొనిసి ఇచ్చారు, ఒకసారి గట్టిగా వందనాలు చెప్పాలి. ఒక మనిషి ధరించిన వస్త్రమే, ఒక మనిషి ధరించిన వస్త్రమే ఆయన పదవిని గుర్తుపెట్టించేది, ఆయన జీవితాన్ని గుర్తుపెట్టించేది, ఆయన జీవిత భవిష్యత్తును గుర్తుపెట్టించేది. ఒక పోలీసు ధరించిన వస్త్రం చూస్తే దొంగ కొనుక్కొస్తుంది.
భయపడు. ఎందుకు? ఆ వస్త్రముకున్న శ్రేష్టత. ఒక రాజుగారు ధరించిన వస్త్రం చూస్తే అవతలున్న రాజుకి భయం కలిగిద్ది. అందుకే ఒక రాజు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోకి రాడు, ఆ వస్త్రానికి ఉన్న శ్రేష్టత. అందుకే యోసేపుకు దేవుడు, యోసేపుకు నాన్న ప్రేమించినందుక మిగతా పిల్లలకి ఇవ్వలేని వస్త్రం కన్నా శ్రేష్టము కలిగిన వస్త్రం ఆయన కుటికించారు. అక్కడ రాసింది ఏంటి చూసారా? విచిత్రమైన నిలిగుటంగి. ఈ వాక్యం చదివి చాలా మంది చెప్తారు క్రైస్తవులు కూడా విచిత్రమైన చిరిగినది అరిగినది ఇలాంటివి కూడా ధరించుకోవచ్చు అనుకుంటున్నారు. ఉన్నారా? రంగురంగుల బట్టలు కనిపించిన, ఓహో చూపించాల్సినవన్నీ చూపించే టైపున్న వస్త్రాలు ధరించవచ్చు అనుకుంటున్నారు, విచిత్రమైన బట్టలు అని చెప్పి. అక్కడ చెప్పబడిన వస్త్రం విచిత్రమన్న వట్టం బట్టలు అని చెప్తే ఏంటంటే, ఆ కాలంలో విచిత్రమైన బట్టలు ఎవరు ధరిస్తారంటే, పెద్ద పెద్ద పదవిలో ఉన్నవాళ్ళు, నాయకత్వములో ఉన్నవారు, యాజులుగా ఉన్నవారు, పెద్ద శ్రేష్ఠ చదువులు ఉన్నవారు వాళ్ళే అలాంటి వస్త్రాలు ధరించగలిగేది. అందుకే నాన్నకు ఒక విషయం అర్థమైంది, ఈయన భవిష్యత్ కాలములో రాబోయే నాయకుడు, ఈయన భవిష్యత్ కాలములో ప్రజలని ప్రభుత్వ పరిచే రాజు లాంటి వాడు. అందుకే ఇప్పుడే నాన్న ప్రేమించి ఆయనకి బట్టను కుట్టించారు. ఉన్నారా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నాన్న ఇచ్చింది మొదటిది ఏంటి? బట్టలు, కొత్త బట్టలు, కొత్త వస్త్రం. ఎందుకు? పాత చిరిగిన అరిగిన వస్త్రం కాదు దేవునికి కావాల్సింది. దేవుడు ఏర్పరిచిన వస్త్రం ఆయనకి ఏం చేశారు? తొడిగించేసి ఇచ్చారు. కారణమేంటి? ఆయనని దేవుడు ప్రేమించుచున్న కాబట్టి. ఇద్దింటిలో ఇద్దరు కొడుకులున్నా ఒకడు తిరిగి వచ్చాడు కాబట్టి ఆ ఒకడికే మంచి వస్త్రం. ఉన్నారా? అందుకే నాన్నతో కలిసి ఉంటే నీకు వస్త్రం దొరికిద్ది. చాలామంది నాన్నతో కలిసి ఉండట్లే. రక్షణ పొందితే మనకి వస్త్రమే, మన జీవితాన్ని మనం కాపాడుకుంటే మనకి పరలోకంలో వస్త్రమే. ఉన్నారా? నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటే, నీ ఆత్మీయతను నీవు కాపాడుకుంటే, నీవు దేవుని యొక్క వాక్య ప్రకారంగా నిలబడితే నిన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. యోసేపుని నాన్న ప్రేమించట్లానే నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించిన వాడికి దేవుడు ఏం చేస్తారు? చక్కని వస్త్రాన్ని దయచేస్తారు. ఉన్నారా? యేసయ్యకు కూడా అలాగే చేశారు. చూడండి మత్తాయి సువార్తల పుస్తకం 3:17. మత్తయి సువార్త 3:17. హలో, ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారు? చెప్పలేదు ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను. ఈ మాట దేవుడు యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. ఎవరు ఏం చెప్పలే. మళ్ళీ ఒకసారి 17 చదవండి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఆకాశము నుంచి ఒక శబ్దం. ఎవరి కొరకు? హలో, యేసయ్య బాప్తిజం పొందిన సమయము. యేసయ్య బాప్తిజం పొందే సమయంలో అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. వారి ఎవరిని కూడా దేవుడు ఏం చేయలే. చెప్ప, ఎవరికి ఆ మాట చెప్పలే. కేవలం ఎవరికి చెప్పారు? ఎందుకు? మిగతా వాళ్ళు ఎవరికి? మిగతా వాళ్ళు ఎవరంటే యేసయ్యకి ఇష్టం లేదా? అది దేవునికి ఇష్టం లేదా అన్నది కాదు, కానీ ఏం చేయలే, వారు దేవునితో ఒక సహవాసములోకి రాలే.
వారి దేవుడితో ఏం రాలే, సహవాసంలో నీ ఇంటిలోనే. అరే యోసేపు, యాకోబుకి 13 మంది పిల్లలు ఉన్నారు, కానీ 13 మంది పిల్లలకు నాన్నతో ఉన్న అనుబంధము యోసేపుకున్న అనుబంధంలా కాదు. యోసేపుకు ఉన్న అనుబంధం ఒక వేరే రీతి అయిన అనుబంధం. అందుకే చెడు క్రియలు జరిగినప్పుడు నాన్న దగ్గరికి వచ్చి చెప్పేవాడు, అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పలే. ఆ బంధం చూడండి, ఉన్నారా? అందుకే యేసయ్యో తన సేవా పరిచర్య జీవితంలో అధికముగా దేవునితో సమయం గడుపుచున్నవాడు. ఎందుకు మనం చర్చికి ఎందుకు వెళ్తున్నాం? ఎవరు చెప్పలే. మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మనం వాక్యాలు ఎందుకు చదువుతున్నాం? ఇవన్నీ చేస్తుండబట్టి మనకి దేవునితో ఒక సహవాసము. ఎలా? యాకోబు యోసేపుతో సహవాసము, ఒక తండ్రి కొడుకుకి ఉన్న అనుబంధం. అందుకే యోసేపుని నాన్న అధికంగా ప్రేమించి బట్ట కుట్టించారు. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా మానవుడయ్యుండి దేవుడయ్యుండి దేవునితో ఆయనకి మంచి సంబంధం ఉండేది. అందుకే ఆయన నీటిలో దిగి బాప్తిసం పొందినప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వినబడినది, ఈయన నా ప్రియ కుమారుడు. అందుకే పరలోకము యేసయ్యను చూచినప్పుడు ఏం చెప్తున్నది, ఈయన నా ప్రియ కుమారుడు. అలాగైతే నీవు యేసు ప్రభువని నిజ రక్షకునిగా అంగీకరిస్తే పరలోకం నీ గురించి చెప్పిన సాక్ష్యం, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమార్తె, ఈ పలానా సంఘము నా ప్రియ సంఘము, వీరి అందు నేను సంతోషించుచున్నాను. హలో, మనం బోల్డ్ సాక్ష్యాలు చెప్తాం, మన గురించి మనం చెప్తాం, వేరే వాళ్ళ గురించి మనం చెప్తాం, కానీ దేవుడు మన గురించి ఏం సాక్ష్యం చెప్తారు? యేసయ్య గురించి సాక్ష్యం చెప్పారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను, ఆనందించు. ఎందుకంటే ఆనందం కల్పించినది ఏదో ఈయన ఏం చేస్తున్నాడు, భూమిలో చేస్తున్నాడు. యోసేపుకి నాన్న ప్రేమించడానికి కారణం ఏంటి? ఆయనలో ఏదో అన్నయ్యలో లేనిదేదో ఈయనలో ఉంది. అందుకే నాన్న ఆయనను ఎక్కువగా ప్రేమించేవాడు, బట్ట కూడా కుట్టించేవాడు. యేసయ్య కూడా అలాగే. యేసయ్య అధికముగా దేవుడు ఏం చేసేవారు? ప్రేమించేవారు. ఈరోజు యేసయ్యను నమ్ముకుంటే మనకేం దొరికిద్ది? దేవుని యొక్క గొప్ప ప్రేమ మనకి దొరికిద్ది. అందుకే బైబిల్ చెప్తున్నది శాశ్వతమైన ప్రేమతో. హలో, చెప్పలేదు. శాశ్వతమైన ప్రేమతో ఎవరు ఏం చెప్పలే. శాశ్వతమైన ప్రేమ అంటే దానికి ఏమి లేదు, పరిమితం లేదు. ఒక భార్య భర్త ప్రేమిస్తే ఎంతవరకు చెప్పలే. ఒక భార్య ఒక భర్తని ప్రేమిస్తే ఎంతవరకు? పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి చచ్చిపోయి ఊపిరి మట్టిలో కలిసినంత వరకే. మట్టిలో పాత పెట్టిన తర్వాత ఓ భర్త ఓ భర్త ఓ భర్త అని ఏడదు, మర్చిపోద్ది. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమిస్తే ఎంతవరకు? సమాధి వరకే. కానీ యేసయ్య ప్రేమ సమాధిలో మూసేసే ఒక ప్రేమ కాదు, సమాధిని తెరిచి పరలోకం వరకు చేరేంత శాశ్వతమైన ప్రేమ. యేసయ్యని నమ్ముకుంటే నీకు లభించేది శాశ్వతమైన ప్రేమ. దానికేం లేదు, ముగింపు లేదు, గోడలు లేవు. అందుకే యేసుప్రభు యోహాను సువార్తలో చెప్పిన, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే మీరు కూడా ఏం చెయ్యండి, మీలో మీరు ప్రేమించుకునండి. నచ్చిన వాళ్ళకి మాత్రం వందనాలు, నచ్చని వాళ్ళకి అందరికీ నోరు మూస్తారు. ఎవరు ఏం చెప్పట్లేదు, నచ్చిన వాళ్ళకి చెయ్యిచ్చి మరి. అందుకే బల్ల కార్యక్రమం జరిగినప్పుడే కొందరు ప్రేమ కనిపించేది. రైజరాడు చెప్పలే. బల్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు చెప్తారు, ఒక పాట పాడుదాం, అందరూ నిలబడదాం, ఏం చేసుకుందాం, మగవాళ్ళు మగవాళ్ళు కలిసి చెయ్యి ఇచ్చి ముద్దు పెట్టుకొని ప్రైజ్లో చెప్పి దేవుని మయంపరుచుకొని కౌగులించుకోండి. ఆడవాళ్ళు కూడా అదే రీతిగా చెయ్యండి అంటే అప్పుడు కొందరు ముఖాలు ఉబ్బుతాయి.
దానికి ఒక 2 నిమిషాల ముందే బల్ల కార్యక్రమం తీసుకున్నారు. రొట్టి ఇది యేసయ్య శరీరం అని, ద్రాక్షారసం ఇది యేసయ్య రక్తం అని, ఓ దేవుని యొక్క ప్రేమ, దేవుడు మన కొరకు చూపించిన శ్రేష్టత అన్నీ వర్ణించుకొని అది తింటాం, దేవుడికి మహింపరస. కానీ కౌగలించే సమయం వచ్చినప్పుడు అప్పుడు కొందరు ఆడి చెమట నాకు అంటేస్తుంది, ఆడికి నేను ఎలా ముద్దు పెట్టేస్తాను, ఆయనకి ఎలా నేను చెయ్యి. ప్రేజ్లాడు ఎవరు చెప్పట్లే. కొందరు కౌగిలించేది చోటు చూసారా, కొందరు కౌగిలించేది ఓ అసలు ముట్టరు, ఆయన చెమట నా మీద అంటేద్దేమో, ఆయన దుర్వాసన నా మీద, అది కాదు ప్రేమ. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చే ముందు, ఓ ఇంటి వాకిట ముందు ఉన్నప్పుడు నాన్న చేసిన పని ఏంటి, పరిగెట్టొచ్చి ముద్దు పెట్టారు. హలో, ఆయన ఎలాగున్నాడు, నాతో కలిసి ఉన్నారా, పందిలను మేపుకొని పందిల పొట్టు తినేసి పంది వాసనతో ఓహో పరిగెట్టి వచ్చిన కుమారుడు. పంది వాసన, చెమట వాసన, ఈ 2 వాసన కలిపోతే గందరగోళమైన వాసన. ఈ వాసనతో కుమారుడు పరిగెట్టి వస్తే నాన్న ఉండ్రా ఉండ్రా ఉండ్రా, స్నానం చేసొద్దు, తర్వాత కౌగిలిద్దాం అనలే, నానేం చేస్తా, అవేం పట్టించుకోకుండా ఆయన ఆ కంపుమయమైన పరిస్థితులు ఆయనను హత్తుకొని ముద్దు పెట్టారు. రేజులాడు చెప్పలే. మన ప్రేమ చర్చి లోపలకి ఒక ముష్టోడో ఒక కుష్టోడో వచ్చి కూర్చుంటే ఒక్కొక్కళ్ళ ఆత్మీయత బయటికి వస్తుంది. హల్లేలు అప్పుడు అందరికి బాగా వస్తుంది. చెప్పలేదు ఎవరు, వందనాలు ఉన్నారా లేరా. హలో, దేవుడు మనల్ని ప్రేమించేటట్లానే మనము కూడా తోటి సహోదరుని అలాగే ప్రేమించుకుందాం. మనకేమైనా యోగ్యత ఉందా దేవుని యొక్క ప్రేమ పొందుకోవడానికి? యోగ్యత లేని చోట్ల దేవుని యొక్క ప్రేమ మనల్ని వెతుకొచ్చింది. మనకి దేవునితో తండ్రి, అబ్బా, పితా, దేవా అని పిలిచే యోగ్యత దేవుడు మన నాలికలో ఇచ్చారు. పాత నిబంధనలో దేవునికి దేవుడా అని పిలవడానికి భయపడేవారు. ఆ పదవిని దేవుడు మన నాలికలోకి ఇచ్చి ఆ ప్రేమను మన సంఘము లోపల, కుటుంబము లోపల, దేవుని యొక్క భక్తుల లోపల చూపించకపోతే ఏం ప్రేమ మనం పొందుకున్నాం? యోసేపు విషయం నేర్చుకోండి. వాళ్ళ అన్నయ్యలు ఆయనను ద్వేషించినా కూడా వాళ్ళ అన్నయ్య ప్రతి ఉన్న ప్రేమ ఉన్నారా. రాజు అయిపోయినప్పుడు అన్నయ్యలు ఏం కోసం వచ్చారు, బియ్యం కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఈయన అహంకారం చూపించలే. ఇప్పటి కాలంలో ఉన్న యోసేపులు అయితే సొక్కలు చూపిస్తారు. వచ్చాడు రా నా పక్కకి, ఒకప్పుడు నన్ను గోతిలో పడేశారు కదా, ఒకప్పుడు నన్ను తన్నేశారు కదా, చూపిస్తా నేనెవరో, నా నాయకత్వం ఏంటో, నా అసలుతనం ఏంటో చూపిస్తా అని చెప్పాను. కానీ యోసేపు అదేం చూపించలే, కావాల్సిన అందుబాటు సహాయాన్ని ప్రేమ ద్వారా ఇచ్చి చూపించాడు. మనం అన్ని రివర్సే. యేసయ్య కూడా అలాగే కదా చేశారు. ఏ ప్రజలు ఆయనను చిత్రహింసలు పెట్టారు, ఏ ప్రజలు ఆయనను సిలువెక్కించారు, వారి పట్ల చూసి యేసయ్య చెప్పిన మాట, వీరేం చేస్తున్నారు తెలీదా ఈ ప్రజలకి, తెలీదా ఈ ప్రజలకి, తెలీదా, తెలుసు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. అలాంటిది ఈరోజు ఏమైనా మనలో ఉంటే ఈరోజు దాన్ని సిలివేసేద్దాం. ప్రేమించలేని తత్వం ఏమైనా మనలో ఉంటే ఈరోజే, ఆ నాకి డబ్బిస్తేనే ప్రేమించడం కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా శాశ్వతమైన నా ప్రేమ ఉంది. ఆ మనిషి నాకు మోసం చేసినా చెయ్యకపోయినా నేను ఆయనకి కడమటి వరకు ప్రేమిస్తా. ఆయన నాకు ప్రైజ్ లోడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రైజ్ లోడ్ ఇస్తా. ఆయన నన్ను కౌగిలించినా కౌగిలించకపోయినా నేను ఆ ప్రేమను రుజువు పరుస్తా. యోసేపు రుజువు పరిచాడు, యేసు ప్రభు కూడా రుజువు పరిచి చూపించారు. అందుకే యేసయ్య సిలువ మీద ఎక్కారు ప్రేమ ఉండబట్టే. ఉన్నారా, యేసయ్య సిలువలో ఉన్నప్పుడు
నీ మీద ప్రేమ ఉండబట్టే ఆయన సిలువ ఎక్కారు. నీవు సిలువ ఎక్కాల్సిన చోట్ల ఆయన సిలువ ఎక్కి ప్రేమను రుజువుపరిచాడు. అందుకే యేసయ్య గురించి చెప్పిన ఒక మాట ఏంటిది, ప్రేమస్వరూపి. మనం యేసయ్య బిడ్డలని చెప్పి ప్రేమ లేని యేసయ్య బిడ్డల్లా జీవిస్తున్నాం. ఈరోజు దానికి ఒక మార్పు తీసుకొద్దాం. యోసేపు లాగా మనం కూడా ప్రేమిద్దాం, యేసు ప్రభులాగా మనం కూడా ప్రేమిద్దాం. ప్రేమే మన తండ్రికి చూపించాల్సినది. చూపించి చూద్దాం. మనం అన్ని వ్యాపారంలాగే ప్రేమించేది, ప్రేమ కూడా వ్యాపారం అయిపోయింది. హలో, యేసయ్య ప్రేమ వ్యాపార ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. అది యోసేపు అర్థం చేసుకున్నాడు, యేసయ్య అర్థం చేసుకున్నారు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. హలో, అందుకే యోసేపు నాన్నని అధికముగా ప్రేమించినందుకు లాకోబు ఏం చేసేవాడు, యోసేపుని అధికముగా ప్రేమించి బట్టలు కుట్టించి ఇచ్చారు. అదే రీతిగా యేసయ్య ఏం చేశారు, తండ్రి అయిన దేవుడు యేసయ్యను అతి అధికముగా ప్రేమించి ఆయన యందు సంతోషించారు. మనము కూడా పక్క పరస్పరము ప్రేమించుకొని దేవుని యొక్క సంతోషాన్ని పంచుకుందాం. ఐదోదిగా ఆది కాండం 37వ అధ్యాయం దాని 4వ వచనం 8వ వచనం, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించిన చూచినప్పుడు అతని మీద పగపట్టి అతని క్షేమ హలో ఏ కారణము లేకుండా యోసేపుని శత్రువులా ద్వేషించిరి. ఏమైనా కారణం ఉందా, ఏమైనా కారణం ఉందా యోసేపుని ద్వేషించడానికి? ఆయన మంచి విషయాలే చెప్పారు. ఏమని చెప్పారు, ఒక దర్శనం చూసి, ఒక కళను చూసి చెప్పారు, మీరందరూ నాకేం చేస్తారు, సాగిలో పడి నమస్కారం చేస్తారు అని చెప్పారు. ఇది చెప్పితే ఒకరికి ఎలా ద్వేషించే మనస్తత్వం పుట్టేది? కారణం లేకుండా యోసేపుని సహోదరులు అందరూ కలిసి ఏం చేశారు, ద్వేషించారు. ఒకసారి 4వ వచనం చదవండి. ఆగండి. మిగతా వాళ్ళందరికన్నా అధికముగా యోసేపుకి ప్రేమించాలనుకున్న కారణం, వాళ్ళలో లేనిది ఏదో ఈయనలో ఉంది. వారిలో లేనిది ఏదో ఈయనలో ఉంది. వారందరూ కూడా చెడుతనాన్ని ప్రోత్సహించినప్పుడు యోసేపు చెడుతనానికి కాదు దేవుణ్ణి మహింపరచడానికి చూశాడు, దేవునితో కలిసి జీవించడానికి చూశాడు. అందుకే ఆయనకి చిలిపితనములు 17వ సంవత్సరంలోనే దర్శనాలు వచ్చేవి, కళలు వచ్చేవి. ఎలా, ఆత్మపూర్ణత 17వ సంవత్సరంలోనే దొరికింది ఆయనకి. నాన్న చెప్పలే దేవునితో సహవాసం ఏర్పరచుకోమని, ఈయన నాన్న జీవితాన్ని చూచుకుంటూ భవిష్యత్ గతించిన కాలములో ఉన్న అబ్రహాము గురించి, ఆదాము గురించి, కాయినుల గురించి, తర్వాత ఇంకెవరు, నోహాము గురించి, ఇంకెవరి గురించి, ఇసహాకు గురించి, ఇస్మాయిల్ గురించి, వీళ్ళందరూ కథలు వినవాడే. వాళ్ళందరూ దేవునికి ఎతికినప్పుడు యోసేపు కూడా 17వ సంవత్సరంలో దేవునిని ఎతికి ఆత్మాభిషేకం పొందుకున్నాడు. ఆత్మాభిషేకం పొందుకున్న వాడినే దేవుడు ప్రేమించేది. ఉన్నారా, అభిషేకం ఉన్నవారిని దేవుడు ప్రేమిస్తారు, అభిషేకం లేని వారు అభిషేకం ఉన్నవాడిని తంటారు. అర్థం కాలే, మళ్ళీ చెప్తాను, అభిషేకం పొందిన వారు నీ దేవుడు ఎక్కువగా ప్రేమిస్తారు, అభిషేకం పొందని వారు అభిషేకం పొందిన వారిని చిత్రహింసలు పెడతారు. ఏక కారణం ఏమీ ఉండదు. ఏమైనా ఉందా ఒక ప్రశ్న, ఈ యోసేపుకి దొరికిన కళ దర్శనము వారి అన్నయ్యలకి దొరకదా? చెప్పలేదు ఎవరు, జవాబు చెప్పట్లేదు.
ఈ యోసేపుకు దొరికిన దర్శనాలు కళలు వాళ్ళ అన్నయ్యకి దొరకదా? దొరకనిది ఒకటి కాదు కదా, దొరికేదే కదా. కానీ అది పొందుకోవడానికి ఇష్టం లే, అది పొందుకోవాలంటే చెదుకుతనం వదులుకోవాలి. అర్థం కాలే? దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలంటే నీ చెడుతనం వదులుకోవాలి. ఎలగలే ఎలగలే. నీవు దేవుని వశంలో నుంచి ఏమైనా పొందుకోవాలంటే నీది అనుకున్న సరుకును నీవు ఇచ్చేయాల. అందుకే ఒక ధనవంతుడైన ఒక కుమారుడు వచ్చి ఏసయ్య దగ్గరికి వచ్చి చెప్పారు, ఏసయ్యా నేను నిత్య జీవం పొందుకోవడానికి ఏం చేయాలి? ఏసయ్య చెప్పారు, నేను చెప్పిన 10 ఆజ్ఞలను పాటించుకో. ఈయన ఏం చెప్పాడు? నాకు ఈ 10 ఆజ్ఞలు అన్నీ తెలుసు ఏసయ్యా, నేను చిన్నప్పటి నుంచే ఇవన్నీ వినేసి అలవాటు చేసుకొని వచ్చాను. ఏసయ్య చెప్పారు, ఓకే సూపర్ నాయనా, నేను మెచ్చుకుంటున్నాను. ఒకే మాట అన్నారు, ఏమన్నారు? నీకు కలిగినవన్నీ ఎవరికి ఇచ్చేయి? అప్పుడు చాలామంది అంటారు, ఏసయ్యా డబ్బు పిచ్చున్నాడేమో, కలిగిందంతా పేదలకు ఇచ్చిమంటే మరి నేను ఎలా బతుకుతాను? ఏసయ్య అడిగి ఆయనకి చెప్పినది ఒక్కటే ఆయనలో రుజువుపరిచింది, ఆయన దేనిని అధికంగా ప్రేమిస్తున్నాడు? అరే ఏసయ్య నీ దగ్గరికి వచ్చి చెప్తారు, నీ ఉద్యోగం రాజీనామా చేసి ఇవ్వంటే నువ్వు చెయ్యవా? ఏసై నీ దగ్గరికి వచ్చి నీ ఇల్లు అమ్మేయని చెప్తే నువ్వు చెయ్యవా? చేస్తావు. చెప్పినోడు మామూలు కాదు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు అనేది తెలిస్తే మనం ఏం చేస్తాం? వదులుకోవడానికి సిద్ధమవుతాం. దాని అర్థం వదులుకోవాలని నేను అన్నట్లే. ఆ అబ్బాయికి కేవలం దేవుడు అడిగారు, నీ ఆయన అసలు ప్రేమించింది ఏంటో అది దేవుడు రుజువు పరచడానికే ఒక మాట అన్నారు, నీకు బేదలకిచ్చి. అప్పుడు ఈయనకేమొచ్చింది? దుఃఖం. దుఃఖం దుఃఖం ఎవరు చెప్పలేదు. దగ్గర అన్నీ ఒప్పుకోవడానికి కూడా ఏం చేయాలి? డాక్టర్ గారు ఉట్టికి మీ చేతికి ఇంజక్షన్ ఇస్తారా? ఎవరో గారికి తెలియాలి, ఈయనకి ఇంజక్షన్ చేయడం తెలుసు అన్నది తెలిస్తేనే నీ చేతికి ఇంజక్షన్ ఇస్తారు. ఊటికి ఇచ్చేస్తే చచ్చిపోతారు. డాక్టర్ పేరు మీద ఏమవుతుంది? కంప్లైంట్ వస్తుంది. అది అలాగైతే చెడుతనాన్ని నీ దేవుని దగ్గర నుంచి ఏదైనాగలిగేది అది కృపావరాలైనా అది దేవుడిచ్చిన మేలు అన్ని మనం పొందుకోగలుగుతాం. మనం ఇవ్వాలి. అందుకే ఇచ్చే విషయం పుడుతుంది. అవునా అవునా కాదా? ఒక సంవత్సరం మొత్తం కానుకలు దశంభాగం గురించి మాత్రం పాస్టర్ గారు వాక్య పరిచర్ అందుకే చర్చి లోపల ఉన్న విశ్వాసులకే నీకెంత బ్యాంకులో డబ్బు ఉంది అని అడిగితే ఎవరు జవాబు చెప్పరు. అవునా? పోని మీరు మాట్లాడకపోయినా పర్లేదు, మీరు దేవునికైనా చెప్తారా, నా నా ఇంటిలో నా బ్యాగ్ గోడ్రేజ్లో ఇంత డబ్బు ఉంది దేవా, అలా కూడా ఒప్పుకోలేని క్రైస్తవులు ఉన్నారు. అభిషేకముతో నింపి కళలు దర్శనాలు ఇప్పించి రుజువు పరిచాడు దేవుడు అన్నవాడు వాస్తవికంగా ఉన్నాడు అన్నది రుజువు పరిచినప్పుడు అన్నయ్యలు వారి చెడుతనం వదులుకోవడానికి ఇష్టం లే. అందుకే అన్నయ్యలు అందరూ కలిసి సాతానులా తయారయ్యారు. అర్థం కాలే. మీరు ఆత్మీయ సాతానులు మీ ఇంట్లోనే ఉంటాయి. అందరూ నవ్వుతున్నారు, ప్రైజ్ లార్డ్, ఎవరూ లేరు. మీరు అధికంగా ప్రార్థన కొనసాగిస్తే ఇంట్లో నుంచే సాతానులు బయటకు వస్తాయి. కారణం లేక నేను బాధ పెడతారు, ఏ కారణం లేక నీకు సతాయిస్తారు. ఇదే జరిగింది యోసేఫ్కి. ఎక్కడ? ఇంట్లో.
ఇంట్లో ఎలాగైతే బయట ఉంటుంది చెప్పండి. కానీ యోసేపు దానిని పట్టించుకోలే. ఏ కారణం లేక అన్నయ్యలు తిడుతున్నప్పుడు కూడా కొట్టడానికి గొడ్డలు తీసుకెళ్ళలే, తిరిగి అన్నయ్యను కొట్టడానికి కర్ర తీసుకెళ్ళలే, తిరిగి అన్నయ్యతో మాట్లాడి ఒకే పని చేశాడు. దేవుని దగ్గర సమర్పించి చెప్పాడు, దేవా నేను వారి పట్ల అభిషేకం అనుకున్న వాళ్ళు నిన్ను కొట్టినప్పుడు, అందుకే యేసయ్య చెప్పారు పెట్టు, అర్థం కాలే, నీ శత్రువు ఆకలితో ఉంటే ఏం పెట్టు, అన్నం, నీ శత్రువు దప్పికకుంటే నీరు పెట్టు, నీ శత్రువుకి ఏమైనా అవసరం వస్తే నీవేం చెయ్యి, నీ శత్రువుల కొరకు యేసయ్య ఏం చెప్పారు, ప్రార్థన చేయమని చెప్పారు. అంటే శత్రువులు పెరిగినప్పుడే ఆత్మీయులకు ప్రార్థన బయటకు వచ్చేది. అందుకే ప్రార్థన రావాలంటే కొన్ని శత్రువులు చుట్టుముట్టు రావాలి. ఉన్నారా? ఏ కారణం లేకుండా యోసేపుని చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా యోసేపు దేవుని మీద ఆశ్రయించుకున్నాడు. ఇప్పుడు యేసయ్య విషయం మీద మనం చూసుకుందాం. యోహాను సువార్త యొక్క పుస్తకం 7:5 తర్వాత ఇప్పుడు దాని మూడవ వచనం కూడా కలిపి చదవండి. ఆయన సహోదరులు ఆయన్ని చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదాయకు వెళ్ళుము. ఇది ఎవరెవరితో చెప్తున్న మాట? ఏసైకున్న సహోదరులు, లేకపోతే ఏసై తమ్ముళ్ళు ఏసయ్య పరిచర్య చేసినప్పుడు చూసి చెప్తున్న మాట ఏంటి? నీవెక్కడ పరిచర్య చేయదు, ఎక్కడ మానేసి ఎక్కడికి వెళ్ళిపోము. అది 3వ వచనంలో. ఇప్పుడు 6వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. ఐదు వచనం. ఎవరి అందు విశ్వాసం ఉంచలేదు? ఎందుకు? ఏం చెప్పలేదే. ఎందుకు విశ్వసించలేకపోయారు? ఎందుకంటే యేసయ్య చేసిందన్నీ కూడా ఈ అన్నయ్యల సహోదరులు నేర్చుకున్న దానికి విపరీతంగా. రోగులకు స్వస్థపరుచున్నారు, సబత్ వచ్చిన ఆరాధన, లేకపోతే సబత్ వచ్చిన రోజున సబత్తును ఏం చేసుకోకుండా పాటించుకోకుండా రోగులను స్వస్థపరచడం, దేవుని యొక్క వాక్యాన్ని అసలుగా వాక్య పరిచర్య చేయడం, ఇవన్నీ చెప్పినప్పుడు ఎవరి సంఖ్య పెరుగుతుంది? శత్రువుల సంఖ్య పెరుగుతుంది. శత్రువుల సంఖ్య పెరిగినప్పుడు తమ్ముళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏసైతో కానీ కలిసి ఉంటే రాళ్ళు దెబ్బలు మనకి కూడా పడతాయి. అందుకే తమ్ముళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నీకేదో దెబ్బలు కావాలా, ఇవన్నీ కావాలంటే నీ వేరే దేశానికి వెళ్ళి వాక్యం చెప్పుకో. 3వ వచనం అదే కదా చెప్తున్నది. 3వ వచనం, ఈ దేశం ఈ ప్రాంతం విడిచిపెట్టి వేరే ఎందుకు? దెబ్బలు కాస్తే నువ్వే కాసుకో, నేను కాసుకునే సీన్ లేవు. ఏమైనా కారణం ఉందా ఏసైనా అలా ద్వేషించడానికి? ఎవరు చెప్పలేదు. ఏసయ్యవా దేవుడయ్యుండి మానవుడయ్యుండి ఒక మాట చెప్పేస్తే వాళ్ళ అన్నయ్య ఓన్ స్పాట్లో చచ్చిపోరా? ఏసయ్య ఏమన్నారు? ఏమనలే. వాళ్ళ అన్నయ్య చెప్పిన మాట, తమ్ముళ్ళు చెప్పిన మాట వినేసి ఏసయ్య వేరే ప్రాంతానికి వెళ్ళి వాక్య పరిచర్య చేశారు. కానీ ఏసయ్యను వారు ఏం చేయలే, నమ్మలే. హలో, ఏసైని నీవు నమ్ముకుంటే, ఏసై అందు నీవు ఆశ్రయించుకుంటే శత్రువులు బోల్డ్ చుట్టుపక్క నీకుంటారు. దాని అర్థం నీ ప్రార్థన ఆగిపోద్దని కాదు, దాని అర్థం నీవు ఆరాధన చేయడం ఆపేద్దాము అన్నది కాదు, దాని అర్థం నీవు దేవునికి ఆరాధన చేయడానికి వెళ్ళవు అన్నది కాదు. అలాంటి పరిస్థితిలోనే దేవుని అతి అధికంగా ఆరాధన చేసుకోవాలి.
అందుకే యేసయ్య చెప్పిన మాట, నీ శత్రువుల కొరకు ప్రేమించుడి. హలో, ఎంతమంది ఉన్నారు నిన్ను వేదన పరిచిన వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు? చెయ్యాలి అని చెప్తాం, చెయ్యం. చెయ్యాలి అని చెప్తాం, చెయ్యం. శత్రువు కోసం చేసే పనిరా, చచ్చిపోవాలి నా. ఇవన్నీ బాగా చెప్తారు, ఇప్పుడు దాన్ని తిరిగి చెప్పండి. ఆయన బాగుపడాలి, ఆయన ఆశీర్వదింపబడాలి, ఆయన జీవితం సమృద్ధికి ఆయి మారాలి. నీవు అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఫలానా వ్యక్తి నీ కొరకు చేసిన చెడు క్రియలు నీ వలన ఆశీర్వాదంగా మారుతున్నది. హలో, ఆది కాండములో మొదటి అధ్యాయం చదివితే భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడే దేవుని నోట్లో నుంచి వచ్చిన శబ్దం ఏంటి? ఎవరు ఏం చెప్పలే. ఆకాశము శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట ఏంటి? భూమి పుట్టునుగాక. అవునా? అందరూ సందేహంతో నాతో చూస్తున్నారు. ఒకసారి తీయండి, మొదటి అధ్యాయము 3వ వచనం, మొదటి 2వ వచనం ఫస్ట్ చదవండి. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండేది. చాలు, ఇప్పుడు 3వ వచనం చదవండి. హలో, చాలు చాలు చాలు. నిరాకారముగా శూన్యముగా అంధకారముతో ఉన్నప్పుడు దేవుడు ఏం పలికారు? వెలుగుని పలికారు. ఆపోజిట్, దాని వ్యతిరేకతని పలికారు. ఉన్నదేంటి? చీకటి. చీకటి ఉన్నప్పుడు యేసయ్య ఏం పలికారు? వెలుగు పుట్టునుగాక. అర్థం కాలే? ఇది అర్థమైతే చాలు, నీ ఆత్మీకత ఇంకా అధికముగా ఒక్కి వెళ్తుంది. నీ శత్రు నిన్ను చీకటిగా మార్చడానికి ప్రయత్నం చేసినాడు, నీవు మాటలతో వెలుగు పంపించు. అర్థం కాలే. నీ శత్రు నిన్ను ఎలా కొట్టాలా, నిన్ను ఎలా నాశనం చేయాలా, నిన్ను ఎలాగా మంత్రతంత్రాలు చేసి ఆ జీవితాన్ని కూల్చివేయాలా అని చూసినప్పుడు నీవు వెలుగుతో మాట్లాడు. వెలుగుతో ప్రార్థన చేయి, వెలుగును పంపించు. ఆయన అటు నుంచి సీకటి పంపించినప్పుడు మనం కూడా ఇటు నుంచి సీకట్లే. అర్థం కాలే? క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఉన్నారా? అవతలున్న మనిషి నిన్ను నాశనం చేయడానికి చూసినప్పుడు మనం కూడా ఇటు నుంచి నాశనం పంపించామంటే ఏమవుద్ది? నాశనం కలిగితే డబల్ నాశనం తీసుకొస్తుంది. అదే అటు నుంచి నాశనం వచ్చినప్పుడు ఇటు నుంచి ఆశీర్వాదం పంపించు. ఆశీర్వాదమే అక్కడ వ్యాపరిస్తుంది, అక్కడ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది. అర్థం కాలే? ఇది యోసేపు నేర్చుకున్న విద్య, యేసుప్రభు వారు నేర్చుకున్న విద్య. అవతల శత్రువుల సంఖ్య పెరిగినప్పుడు యేసయ్యకి ఒక విషయం అర్థమైంది, నేను వెలుగులో ఉన్నామని. అందుకే యేసయ్య చెప్పిన మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగు ఎక్కడ ప్రకాశించాలి? వెలుగు ఎక్కడ ప్రకాశించాలి చెప్పలే. ఇప్పుడు హల్లెలూయా రావాలి. వెలుగు ఎక్కడ ప్రకాశం చేయాలి? సీకటి ఉన్న చోట్ల వెలుతురు బయటికి రావాలి. మనం చీకటి ఉన్న చోట్ల ఇంకా కటిక చీకటిని పంపిస్తాం. చీకటి చీకటి కటిక చీకటి. హలో, వెలుగు పంపించి చూడండి. ఒక ఉదాహరణ చెప్తా, చీకట్లో ఉన్న మనిషి దగ్గర వెలుతురు తీసుకొని వెళ్ళండి, నీకు వెలుతురు పనికి వస్తుంది, ఆయనకు కూడా వెలుతురు పనికి వస్తుంది. అందుకే యేసయ్య చేసిన మాట, తమ్ముళ్ళు ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఈయన వెలుతురు. వెలుగు పంపించి. హలో, ఉన్నారా? అలాగైతే మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారా? ఎవరు చెప్పలే. ఏ కారణం లేకుండా నిన్ను మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారా? యోసేపుకి ద్వేషించారు, యేసుప్రభు వారిని ద్వేషించారు. అలాగైతే యేసయ్యని నమ్ముకున్న నిన్ను నన్ను అదే పరిస్థితి, దానికి మించిందే ఇంకవుతుంది.
ఉన్నారా? ప్రైజ్ లార్డ్ చెప్పడం కొద్దిగా కష్టం. యేసయ్య ఆశీర్వదిస్తారంటే అందరూ దూకి దూకి ఆరాధన చేస్తారు. శత్రువులు పెరుగుతాయని చెప్తే, అందుకే దావీదు చెప్పిన మాట, నా శత్రువుల సమక్షముగా దేవుడు నాకేం చేసేవాడు, విందుని సిద్ధపరిచిన వాడు. ఎప్పుడు? శత్రువులు ఉన్నప్పుడే నీవు విందు. అంటే దాని అర్థం ఏంటి? నీవు శత్రువు, నీకు శత్రువులు పెరిగినప్పుడు నీవు విందు తయారు చేసుకొని నీ శత్రువుని పిలు, తింటాడా తినడా? తింటాడా తినడా? తింటది. అందరు తిండికి కక్కుర్తి పడిన వాళ్ళే కదా. ఒక భోజనం రెండు భోజనం అయితే పర్వాలేదు. విందంటే సుమారు ఎన్ని, ఒక రాజుగారి ఇంట్లో ఎన్ని కూరలు ఉంటాయి? ఏమో మనం రాజు ఇంట్లోకి వెళ్ళలేదు కదా. అందుకే పరలోకంలో దేవుడు మీ కొరకు ఒక విందు తయారు చేస్తున్నారు. ఏం భయం లేదు, చూస్తారు. ఏదైనా చేసినట్లా మిరపకాయ కూర బజ్జి ఒకటి ఇచ్చేసి మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడు కదా. రకరకాల విందంటే ఏంటో తెలియపరిచే దేవుడు. శత్రువుల ముందు విందంటే ఆలోచించి చూడండి. ఇది రాసిన వ్యక్తి దావీదు. దావీదు విందు తయారు చేశాడంటే ఎలా ఉంటుంది ఆలోచించాడు. రాజు తన గొప్పతనానికి చెందినట్టుగానే బల్ల మీద కూరలని సతిపెడతాడు. హలో, క్రైస్తవుల ఇంట్లో నుంచి పేదరికం పోవాలంటే మంచి మంచి భోజనాలు ఎక్కడ రావాలి? బల్ల మీదకి రావాలి. బల్ల అంటే నీవు తింటున్నా బల్ల మీద. మనం అన్నీ ఒకటి తినే సర్దుకునే వాళ్ళం. అది కాదు, అది మార్చండి, ఆ పద్ధతి మార్చండి. ఆ పద్ధతి మార్చండి, ఒక కూరతో తినడం. అది ఎలా ఉంటుంది? ఇంట్లోపల 10 కూరలు ఉంటే అన్నం ఎక్కువ తింటారా, కూర ఎక్కువ తింటారా? ఎవరు ఏం చెప్పలేదు. మనం అందరం తినేది ఏది ఎక్కువ? కూర తక్కువ తింటాం, అన్నం ఎక్కువ తింటాం. అరకిలో అన్నంకి ఎంత కూర కావాలి? అరకిలో అన్నంకి ఎంత కూర కావాలి? ఎంతో కూర. అది తెలుసుకోవాలంటే మీరు విందుకు వెళ్ళాలి. విందుకు వెళ్ళినప్పుడే నీ అసలుతనం కనిపించేది. ఎక్కడైనా ఎవరైనా విందుకు పిలిచారు అనుకో, కక్కుర్తికి ఏది ఎక్కువ తినాలో తెలియక అన్నీ ఎక్కువ అడిగేస్తాం, కానీ తెలియవు. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు ఎవరు. ఎందుకు? ఎందుకు? ఆ వంట మేస్టర్ ఏం చేశాడో తెలుసా? ఆ వంటకం తయారు చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో సువాసన అంతా పరిచేశాడు. ఆ సువాసన మన ముక్కులో నుంచి కడుపులోకి వెళ్ళిపోయింది. అప్పుడే సగం తినేటట్టు అయిపోయింది. కానీ అది మనకు తెలియట్లే. మన కడుపు ఒప్పుకోదు, మన మనసు ఒప్పుకోదు, అంత సరిపోదు. ఎక్కువ 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 వేసుకోవాలి. హలో, అందుకే చెప్పొచ్చిన మాట, ఏ కారణం లేకుండా యోసేపుని సహోదరులు ద్వేషించారు, యేసయ్యను కూడా అదే రీతిగా ద్వేషించారు. మనలని కూడా ప్రజలు ఏం చేశారు? ఇలాగే ద్వేషిస్తారు. వారు ద్వేషించినప్పుడు మనం మంచి క్రియలు చేద్దాం, మనం వెలుతురుని చూపించుకుందాం. హలో, ఉన్నారా? ఇది చెప్తే అందరికీ చాలా బాధే. ఇప్పుడు దాని 37:5 చదవండి. ఆది కాండ 37:5. హలో, శత్రువులు పెరిగినప్పుడు మనోడు ఏం చేశాడు యోసేపు? ఎవరు ఏం చెప్పట్లేదు. మీరు అందరూ అనుకోండి, అది కళ అనుకోండి, కళ కాదు, అది ప్రవచనాత్మకమైన భవిష్యత్తులో జరగబోయే విషయాలు. అంటే ఏం చేశారు? వాళ్ళ అన్నయ్యలు ఆయనని ద్వేషించినప్పుడు, వాళ్ళ అన్నయ్యలు ఆయన మీద పగ పెట్టినప్పుడు యోసేపు ఏం చేశాడు? ఆత్మీకానికి సంబంధించిన, లేకపోతే దేవునికి సంబంధించిన మర్మాలు బయటికి రిలీజ్ చేసి చెప్పాడు. దర్శనం, కోతి చేతికి బంగారం ఇస్తే ఏమవుద్ది? అదే నీ చేతికి బంగారం ఇస్తే? అదే తేడా.
యోసేపు అన్నయ్యల చేతికి ఏమేస్తున్నాడు? పరలోకం నుంచి దొరికిన ప్రవచనాత్మక మాటలు. దర్శనం, ఏ దర్శనం ఆయన చూశాడు, ఏ కలను ఆయన చూశాడు, దానిని ప్రకటించినప్పుడు ఏం జరిగింది? దాన్ని అంగీకరించలే. ఉన్నారా పాస్ గారు? సంఘం లోపల అందరూ ఉన్న సమయంలో మీ పాపాలన్నీ బయటికి చెప్పేస్తే ఎలాగుంటాయి? మన మన ప్రవక్తలు చాలా మంచోళ్ళు కాబట్టి పాప విషయాలు ఏమైనా వస్తే రహస్యంగానే చెప్తారు. ఎందుకంటే ఆ ప్రవక్తకు బాగా తెలుసు, ఈయన పాపాలన్నీ బయట చెప్పేస్తే పక్కనున్న సంగతుల యాట్ని వినేసి జీవితాంతం ఈయన్ని పొడిచి పొడిచి చంపేస్తారన్న విషయం ప్రవక్తకు బాగా తెలుసు. నేను యోసేపట్టి దేవునికి వందనాలు చెప్తున్నాను. అన్నయ్యను చెడుగా చేసినప్పుడు కూడా ఆయన ప్రవచనాత్మకంగా ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క దర్శనాన్ని పంచుకుంటున్నాడు. ఏమని ఒకసారి ఐదవ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. యోసేపు ఒక కల గని తన సహోదరులు అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టి. హలో, ఇంతకు ముందు ఉన్న దానికన్నా అధికంగా పగపెట్టిరు. ఎప్పుడు? కల చెప్పినప్పుడు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు పొందుకున్న దర్శనం గురించి చెప్పు. ఆడు ఇంకా పగ పెట్టుకుంటాడు. అలాగని చెప్పి కళ చూడడం ఆపొద్దు, అలాగని చెప్పి ప్రార్థన చేయడం ఆపొద్దు, అలాగని చెప్పి దేవునితో సహవాసం ఏర్పడడం ఆపొద్దు. ఇంకా అధికం చేయాలి. ఎంతమంది దుష్టులు నీ ముందు ఎదురవినప్పుడు అంత అధికంగా ఆత్మీయతలో ఎదగాలి. మన 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 దేవుని బిడ్డలు అందరిది అప్పుడే బ్యాటరీ డౌన్ అయిపోయేది. ఎప్పుడు ఎప్పుడు బ్యాటరీ డౌన్ అయిపోతే మనల్ని ప్రేమించే వాళ్ళు ఇంకా అధికంగా బాధ పెట్టేసేప్పటికే మన ప్రార్థన అన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఉపవాసాలు ఉండవు, అప్పుడు బైబిల్ చదవాలు ఉండవు, అప్పుడు అయ్యగారి కైమితే ప్రైజ్ లోడ్ ఉండదు, అప్పుడు చర్చికి రావడం ఉండదు, అన్నీ లేటే. కానీ అలాంటి సమయంలో యోసేపు చేసిన పన్నేటి ఇంకా అధికముగా దర్శనం చూడడం మొదలెట్టాడు. అందుకే దర్శనం చూడడం మొదలెట్టిన వాడు రాజైనంత వరకు దర్శనాన్ని వదలట్లే. దర్శనం చెప్పడం మాత్రం కాదు, దర్శనానికి అర్థాలు కూడా చెప్పేటట్టుగా తన ఆత్మీయతను అధికపరిచాడు. రెండు అన్య భాష దొరికిందని చెప్పేసి ఆ రెండిటితో పట్టుకొని కూర్చోకూడదు, దానిని అధికపరుచుకో. నీ ద్వారా ఇద్దరో ముగ్గురు స్వస్థత పొందేరని చెప్పేసి అహంకారంతో ఉండడం కాదు, ఇంకా అధికముగా దానిని చేసుకో. దేవుడు ఇచ్చిన దానిని అన్ని అధికపరచుకో. యోసేపు చేసిన పని, ఆయన శత్రువులు ఏ కారణం లేకుండా ఆయనని ద్వేషించినప్పుడు ఆయనకి కలిగిన వాటిని ఆత్మీయతలో డబల్ చేశాడు. హలో, ఉన్నారా? ఇప్పుడు యోహాను సువార్త పుస్తకం 8:40. చదివింది. దేవుని వలన చెప్పిన సత్యములు మీతో చెప్పిన వలన నన్ను మరి ఇప్పుడు చంప వెదకుచున్నారే, అబ్రహాము అట్లు చెయ్యలేదు. అంటే యేసయ్య అబ్రహాము గురించి వాక్య పరిచర ప్రవచనాత్మకంగా చెప్పినప్పుడు వా అక్కడ ఉన్న ప్రజలు ఆయనని ఏం చేయడానికి వచ్చింది? అలాగని చెప్పి యేసయ్య ప్రవచనం చెప్పడం ఆపేశారా? మనం ఎందుకు ఆపేస్తున్నాం? మీరెందుకు ఆపేస్తున్నారు? ఒక ప్రవచనం చెప్పింది నెరవేర్చలేదని చెప్పేసి ఎందుకు ప్రవచనం ఆపేస్తున్నారు? అప్పుడే అధికం చెప్పాలి. అలాగైతే యోసేపు గురించి ఆలోచించండి. యోసేపు ఏమని కల చెప్పాడు? మీరు అందరూ కలిపేసి నన్ను ఏం చేస్తారు? సాగిల పడతారు. సాగిల పడ్డారా? సాగిల పడ్డారా? అలాగైతే ప్రవచనం తప్పు అవుతుందా లేదా? ఎవరు ఏం చెప్పట్లేదు.
యోసేపు తన కళను అన్నయ్యలతో చెప్పాడు, నాన్నతో చెప్పాడు. వాళ్ళేమే ఇంకా అధిక కోపం అయ్యారు కాబట్టి అంతే తప్ప ఆ కళ నెరవేర్చింది. అప్పుడు ఎవరు చెప్పలే, తర్వాతనే అప్పుడు నెరవేర్చిందా? అప్పుడు నెరవేర్చలేదు. అంటే ఈ కళ భవిష్యత్తులో నెరవేర్చాల్సింది కదా, అప్పుడు నెరవేర్చలేదని చెప్పేసి ఈయన కళ చూడడం మానేశాడా? ఆయన ప్రవచనం చెప్పడం మానేశాడా? ఇంకా యేసయ్య కూడా అంతే కదా, ఆయన అబ్రహాము గురించి ప్రవచించి వాక్యం చెప్పినప్పుడు చెప్పాడా లేదా? 38 నుంచి చదవండి. చాలు చాలు, నేను నా తండ్రి ఎదుట చూచిన సంగతులే. ఎవరు చెప్తున్నారు? యేసయ్య ప్రజలతో చెప్తున్నారు, నేను నా తండ్రి ఎదుట చూచిన వాటినే నేనేం చేస్తున్నాను, బోధించుచున్నాను. అంటే అదేంటిది? అది దేవుని వాక్యం కావచ్చు, అది అభిషేకం చెందిన ఏ విషయం, కృపావరాలు ఏమైనా కావచ్చు, వాటిని బయలుపరిచి చెప్పినప్పుడు ప్రజలు ఏం చేయడానికి వచ్చారు? అలాగని చెప్పి యేసయ్య తన పరిచర్యను మూసేశారా? ప్రార్థన మూసేశారా? స్వస్థపరచడం మూసేశారా? దేవుని ఘనపరచడం మూసేశారా? మీరెందుకు చేస్తున్నారు? ఇదే నా ప్రశ్న. ఎవరు ఏం చెప్పట్లేదు జవాబు. ఉన్నారా అందరూ? ఎవరు సౌండ్ వినిపించట్లేదు? హలో, అందరు ఉన్నారా? అదే నేను మీకు అడిగేది, ఎందుకు మీరు మూసేస్తున్నారు? అప్పుడే అధికపరుచుకో, చెప్పిన వాట నెరవేర్చబడలేదని చెప్పి నీవు దుఃఖపడదు. అది చెప్పింది దేవుడైతే అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. దానికి కొద్దిగా సమయం ఇవ్వండి. నేను చెప్పిన ప్రవచనం నెరవేర్చలే, నేను చెప్పిన మాట ఆ మనిషి వినలే, నేను ఆయనకి సువార్త చెప్పాను, ఈయన ఎప్పుడు చెప్పినా విండు 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 విండు. నీవే ఏం చేసేస్తున్నావు? నీవే తాళం వేసేస్తున్నావు అని చెప్పి ఆపేస్తామని చెప్తే అర్థం, తాళం వేసేసే దేవునికి చెప్తే ఇది మరి జరగదు ఈసయ్యా. ఉన్నారా? నేను చాలాసార్లు ఈ మనిషికి వాక్యం చెప్పాను, ఈ మనిషి మారలేదయ్య గారు, ఈయన మరి ఏనా అంటే మీరు ఎప్పుడో అయిపోయారు, దేవుడు అయిపోయారు. ఉన్నారా? యోసేపు అలా చేయలే, అన్నయ్యలు మాట వినలేదని చెప్పి, దర్శనం చెప్పినాడు వినలేదని చెప్పి దానితో ఆయన ఆపలే, ఆయన ఇంకా అధికముగా ప్రవచనాత్మకంగా వర్తించడానికి చూసుకున్నాడు. యేసయ్య కూడా అలాగే చేశాడు, ప్రజలు ఆయనను కొట్టడానికి వచ్చినప్పుడు కూడా ఆయనకిచ్చిన కృపావరాలు ఆయన ఆపలే, అధికపరిచాడు. ఇందులో ఒక మాట నేను చెప్తాను, ఈరోజు నీవు చెప్తున్న అన్య భాష రేపటికి ఇది డబల్ అవ్వాలి. ఈరోజు నీవు ఆరాధన చేసిన విధానం రేపటికి అది డబల్ అవ్వాలి, ఎల్లుండికి అది మరి అధికం అవ్వాలి. మందాన్ని బ్యాటరీ ఛార్జ్ అయినప్పుడే అప్పుడప్పుడు వస్తుంది ఛార్జ్ అవుతుంది, మిగతా టైంలో ఛార్జ్ ఉండదు. హలో, ఉన్నారా అందరూ? మనవలందరికీ చర్చి దగ్గరికి వచ్చినప్పుడే అధిక ప్రార్థన, ఇంటి దగ్గర ప్రార్థన ఉండదు. మనవలు చర్చి కాడకు వచ్చి 100 పాటలు పాడతారు, ఇంటి దగ్గర 1 పాట కూడా పాడరు. చర్చి దగ్గరికి వచ్చి వాక్యం చదవడానికి పోటీ పడతారు, కానీ ఇంటి దగ్గర కూర్చొని వాక్యం చదవరు. చర్చి కాడ కానుకలు వేసినప్పుడు అందరూ చూసేటట్టు చేస్తారు, కానీ ఇంటి దగ్గరికి వచ్చిన సేవకులకి మెతుకుడు అన్నం కూడా పెట్టరు, మెతుకుడు నీరు కూడా పెట్టరు. ఇంటి వాకిటికి వచ్చిన దరిద్రుడికి కొద్దిగా కూడా జాలి సానుభూతి చూపించరు. చర్చి దగ్గరికి వస్తే దేవుడికా దేవుని విశ్వరూపం చూపించే నాయకుడిగా నిలబడిపోతావు. హలో, ఇంట్లో ఒకలాగా బయట ఇంకోలా, ఎందుకు ఈ నాటకం? ఉన్నారా అందరూ? ప్రైజ్ లోడ్ చెప్పి సార్ స్పందించండి.
హలో ఇంటి లోపల చేసిందే. అందుకే బైబిల్ చెప్తున్నా నీవు దుఃఖముతో ఉన్నావా, యాకోబు పత్రికలో చెప్తున్నది నీవు దుఃఖముతో ఉన్నావా, నీవేం చెయ్యాలా ఎవరూ చెప్పట్లేదు. అప్పుడు చేయరు కదా, అప్పుడు చేయరు కదా. നിങ്ങൾ ദുഃഖത്തോടെ ഇരിക്കുമ്പോൾ അപ്പോഴാ പാട്ട് പാടേണ്ടത് എന്നുള്ളത് എവിടെ യാക്കോബ്? യാക്കോബ് പത്രികളൊക്കെ തീയണ്ടി, അന്നൊരു ബൈബിൾ ഗ്രന്ഥം തീയണ്ടി. യാക്കോബ് പത്രിക 5:13. ఎక్కడా మనం పాట పాడే దేనికి, మీరు పాట పాడే దేనికి? సంతోషంతో మీరు పాట పాడేదే, చూపించడానికి పాడేది. నాకు పాట పాడటం వచ్చు, చూడండి ఒక మాట నేను అడుగుతా. మీరు పాడిన పాటకి మీరు సంతోషిస్తున్నారా? నిజంగా గుండె మీద చేయించేసి చెప్పండి. సంతోషంతోనే నా పాడేది. ఎవరు నాతో జవాబు చెప్పట్లే. మీరు చర్చిలో పాడిన పాట, ఇంటి దగ్గర పాడిన పాట సంతోషంతోనే నా పాడేది. ఏదో పాడాలి కదా అని చెప్పేసి పాడుతున్నారే తప్ప సంతోషం కనిపించట్లే. ఒక మనిషి సంతోషంతో పాడితే ఎలా పాడతారు? మనము చెప్పలేదు ఎవరు. నాతో కలిసి రావాలి. సంతోషముతో ఒక మనిషి పాట పాడినప్పుడు అది చూసేటప్పుడు కనిపిస్తుంది, అర్థమవుతుంది. వందనాలు ఎవరు చెప్పట్లేదు, నాతో లేరేమో అనుకుంటున్నాను. హలో ఉన్నారా నాతో? మనం ఓకే వదిలేండి. మనం ప్రార్థన చేసేదో, ఒక మనిషి రోగముతో ఉన్నాడు, మనం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, ఏమని ఆశించుకొని మనం ప్రార్థన చేస్తున్నాం, అప్పుడు స్వస్థ పరుస్తాడన్న విశ్వాసం మీకుందా? స్వస్థత నీవు ప్రార్థన చేసిన మరుక్షణం జరుగుతుందన్న విశ్వాసం నీకుందా? ఉందా లేదా తెలియాలంటే ఎక్కడైనా సమాధి కార్యక్రమం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చెప్పాలి, ఈ మనిషి లెగడానికి మీరు ప్రార్థన చేయండి అని చెప్తే 4 సార్లు ఆలోచిస్తారు. రోగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తప్పించేసి చెప్తాం, హా అయ్యగారు నిజంగా ప్రార్థన చేసి ఇప్పుడు లెగుస్తాడనే విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తాం. ఒకవేళ జరగకపోతే ఏం చెప్తాం? దేవుడు స్వస్థపరుస్తాడులే. దేవుడు స్వస్థపరుస్తాడులే. కానీ అదే విషయం ఇంటికి తీసుకెళ్ళి, దేవా నేను ప్రార్థన చేశాను, ఎందుకు దేవుడు అప్పుడే స్వస్థత జరగలేదు, ఏంటి దేవా అందులో ఉన్న కారణం, స్వస్థత జరిగి తీర్చాలి దేవా, నేను ప్రార్థన మళ్ళీ ఇంటికి వచ్చి దా విషయం కొరకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తావా? అక్కడ చేసిన ప్రార్థన అక్కడే అంటే ఆ చేసిన ప్రార్థన నాటక ప్రార్థన కాదా? అసలైన మనిషి అయితే ఏం చెప్తారు, దేవా నేను అక్కడికి వెళ్ళి ఆ మనిషి కోసం ప్రార్థన చేశాను, ఎంత ఏమో దేవా అది అక్కడ ఏం జరగలే, స్వస్థత నా కళ్ళారా నేను చూడలేదు, కానీ ఒక మాట ఇచ్చి చెప్పాను, దేవుడు నీకు స్వస్థ పరిచారులే అని చెప్పేసి వచ్చాను. కానీ మనసు లోపల ఒక కలవరు ఏంటి, దేవా ఎందుకు అక్కడ స్వస్థత జరగలేదు? స్వస్థత కానీ జరుగుంటే అక్కపక్క ఉన్నవారు దేవునికి నమ్ముకున్నామో దేవా, ఎందుకు జరగలేదు? స్వస్థత జరిగి తీరాలి. ఆ స్వస్థత జరిగినంత వరకు నీకు నిద్ర లేకుండా ప్రార్థన చేసే తత్వం ఉందా?
ఎవరేం చెప్పట్లేదు. అందుకే యాకోబు గారు చెప్తున్న మాట, మీలో ఎవరైనా రోగితో ఉంటే, మీలో ఎవరైనా దెయ్యం పట్టు ఉంటే, దెయ్యం వదలకపోతే మళ్ళీ ప్రార్థన చేస్తారా? ఉదాహరణకి ఒక మనిషికి దెయ్యం పట్టింది, రే ఒకసారి ప్రార్థన చేశారు, ఐదుసార్లు ప్రార్థన చేశారు, గంట ప్రార్థన చేశారు, 2 గంటలు చేశారు, మీ ఓపిక బలము తిన్న ఆహారం అంతా అరిగిపోయింది, ఈ దెయ్యం మాత్రం వదలట్లే, మీరేం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? చెయ్యాలన్నది కదా, ఏం చేస్తారో అన్నది చెప్పండి. ఆ కుటుంబాన్ని ఏం చెప్పి పంపిస్తారు? అమ్మా నేను తిన్న ఆహారం అంతా తీసేసి, నేను తిన్న బలం అంతా ఉపయోగించేసి దీన్ని దూరపరచడానికి చూశాను, అవ్వలేదమ్మా, ఇక నేను ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ పోతాను, మళ్ళీ దీంతో పోటీ పడి బయటికి తీస్తాను చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పరు కదా. మళ్ళీ నేను బలం తెచ్చుకొని ఈ ఇంటికి వెళ్ళిన మనిషి మనసులో ఒకటే అడుగుతా, దేవా ఎందుకు ఆ దయ్యం వదలలే, ఏంటి కారణం దేవా ఆ దయ్యం వెళ్ళలేని కారణం ఏంటి, నాలో ఏమైనా లోపం ఉందా, ఆ మనిషిలో ఏమైనా లోపం ఉందా, ఏమైనా ఉంటే దానిని తేల్చి తీరుము దేవా. ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వెళ్తాను, భోజనం చేసి తిరిగి వస్తా, అప్పట్లోకి ఏదో ఒకటి జరిగి తీరాలి దేవా. యోసేపు కూడా దర్శనం చెప్పేసిన తర్వాత జరగలేదని చెప్పేసి నోరుకి తాళం వేసుకొని కూర్చోలే, దేవా ఎందుకు జరగలేదు, అది జరిగి తీరాలి, దాని వెనకాతలు ఉన్న కారణం ఏంటి, అలాగే దేవునికి ప్రశ్నించిన కారణముగా ఆయనను ఏం చేశారు, దర్శనం వైపు దేవుడు నడిపించారు. అర్థం కాలే, ఆయన చూసిన దర్శనం వైపు ఆయన ఏం చేసుకున్నాడు, త్రోవ సిద్ధపరచుకుంటూ వెళ్తున్నాడు. ఒక మాట ఇక్కడ నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, దేవుడు నీకు ఇచ్చిన కృపావరం, దేవుడు నీకు అభిషేకం ఏం చేయాలి, ఒక త్రోవని సిద్ధపరచుకొని భవిష్యత్తులోకి అడుగు పెట్టించుకోవాలి. ఏసయ్య వాక్యం చెప్పారు, అబ్రహాం గురించి ఘోర వాక్యం 8వ అధ్యాయం చెప్పారు, ఎనలేదు, ప్రజలు రాళ్ళు తీశారు కొట్టడానికి, ప్రజలు ఆయన్ని చంపడానికి చూశారు, అలాగని చెప్పి వాక్యం చెప్పడం మూసేశారా? మూయలే, ఆ ఊర్లో కాక వేరే ఊరికెళ్ళి వాక్య పరిచయం చేశారు. హలో, నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఈరోజు చెప్పిన మా వాక్యాంశాలు ఎక్కడైనా దేవుడు మీకు తాకారుగా? ఎవరు ఏం చెప్పలేదు. 3 విషయాలు నేను చెప్పుకొచ్చాను. 1, ఏ కారణం లేకుండా యోసేపుని ద్వేషించారు. యేసయ్యను కూడా అదే రీతిగా ఏ కారణము లేకుండా ప్రజలు ఏం చేశారు, ద్వేషించారు. యోసేపుని నాన్న అధికముగా ప్రేమించారు. యేసయ్యను కూడా తండ్రి అయిన దేవుడు అధికముగా ప్రేమించారు. మిమ్మల్ని కూడా దేవుడు అధికముగా ప్రేమించుచున్నాడు. 3వదిగా నేను చెప్పిన ఒక మాట, నీ ప్రవచనము జరగలేదని చెప్పేసి నువ్వు నోరు మూసుకొని ఉండకూడదు. నీకు ఇచ్చిన ప్రవచనాన్ని ఇంకా అధికంగా చెప్పాలి. యేసయ్య కూడా అదే కదా చేసేది, ఆయన వాక్యం వినలేదని చెప్పి వాక్యం పరిచయం చేయడం మూసేశారా? మూయలే, వినలేకపోతే ఎంతమంది వినలేదో అంతమంది కన్నా అధికంగా వినేటట్టుగా వాక్య పరిచయం చేయాలి. ఎంతమంది నీ ప్రవచనాన్ని అంగీకరించలేదో దానికన్నా అధికముగా అంగీకరించేటట్టుగా ప్రవచనం చెప్పాలి. ఎంతమంది నీ అన్ని భాషకి స్పందించలేదో దానికి అధికముగా అన్ని భాష చెప్పి ముందుకు కొనసాగాలి. దేవుడిచ్చిన కృపావరాలని తక్కువ పరచొద్దు, అధిక పరచండి. అందుకే తిమోతి పత్రికలో చెప్తున్న మాట, నీకు ఇవ్వబడిన కృపావరములను ఏం చేసుకో, ప్రజలింప చేసుకో, ఊది 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 పెద్ద ఒక మంటగా చేసుకో. మంట అయితేనే ఒక్క చివరి మాట చెప్పి ముగించేసాను, అడవి కాలిపోవడం మీరు చూసారా? కర్రలు రుద్దుకొనే అడవి కాలిపోయేది మీరు చూసారా? పిడుగు పడి కాలిపోయేది మీరు చూసారా? చూసారా లేదా? ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. ఆగిద్దా? చెప్పలే. ఆ అగ్గి ఆగుతుందా?
ఆపడానికి ఫైర్ ఫోర్సోలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా కష్టం. అలాగైతే నీ మీద కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ ఎందుకు నువ్వు ఆపేస్తున్నావు? ఎవరు చెప్పలే? నీకు దొరికిన ప్రవచనాలు ఎందుకు నువ్వు ఆపేస్తున్నావు? నీకు దేవుడిచ్చిన వాక్య పరిచర్య చేసే తత్వాన్ని ఎందుకు ఆపేస్తున్నావు? ఇంకా అధికం చేయవచ్చు కదా. సంగతులు నా వాక్యం వినలేదు అలాగని చెప్పి వాక్య పరిచర్య చేయడం మూసేస్తామా? వినలేదా? ఎందుకు వినలేదు? ఇంకా వినగలిగేటట్టుగా నేర్చుకో, ఇంకా వినగలిగేట్టుగా దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడు. వందనాలు ఎవరు చెప్పట్లే, అందరూ సైలెంట్ అయిపోయారు. హలో, నీకు దొరికిన వాటిని, నీకు దొరికిన ఏ కృపావరం ఉందో, నీకు దొరికిన ఏ అభిషేకం ఉందో వాటిని ఇంకా అధికం చేసుకో. అదే యోసేపు మనకి నేర్పించేది, అదే యేసయ్య కూడా మనకి నేర్పించేది. దేవుడు నీకు రెండు కాసు ఇచ్చారని చెప్పేసి దానిని పూడ్చి పెట్టొద్దు. దాన్ని ఏం చేయాలా? అధికం 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 చేయాలి. అందుకే యోసేపులో నుంచి మనం నేర్చుకోగలిగేది, ఆయనకి దొరికిన వాటిని అన్నీ కూడా ఆయన ఏం చేశారు? అధికపరిచాడు. అది ఆయన శ్రమలలోనైనా కష్టాల్లో అయినా ఇబ్బందులో అయినా అవే పట్టించుకోకుండా దొరికిన కృపావరాలని ఆయన అధికపరిచాడు. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. యోసేపులాగా పూర్తిగా మనం మారుదాం, యేసయ్యలా పూర్తిగా మనం మారుదాం. మన జీవితంలో కూడా యేసయ్యకున్న స్వభావాలు మన జీవితంలో రావాలి, యోసేపు నేర్పించుకున్న స్వభావాలు మన జీవితంలో కూడా నెరవేర్చబడాలి. ఆయన జీవితంలో తన సొంత సహోదరులే శత్రువులుగా మారినప్పుడు అధికముగా దేవుని మీద ఆశ్రయపడ్డాడు. ఆయన మీద వాళ్ళ అన్నయ్యలు ఏ దోషము లేకుండా నిందలేసినప్పుడు కూడా ఆయన దేవుని మీద ఆశ్రయపడుచుండి. ఆయన అన్నయ్యలు ఆయనను ద్వేషించినప్పుడు ఆయన ప్రవచనం చెప్పి అది నెరవేర్చేరే వరకు ఆయన త్రోవ సిద్ధపరిచినట్టుగా మనం కూడా మన జీవితంలో అలాగే చేసుకొని వెళ్దాం. దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని కోరుచున్నారు. అందుకే ఈరోజు రాత్రి వేళ మనం సమర్పించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని చెప్తాం, దేవా నన్ను కూడా మీరు వాడండి. దేవా ఒక యోసేపులా నన్ను నిలబెట్టండి అయ్యా. ఒక యోసేపుకి ఇచ్చిన దర్శనములాగా నాకు దర్శనాలు ఇవ్వు దేవా. నాలో కూడా కృపావరాలను నింపుదేవా. నన్ను కూడా ఉపయోగించుము దేవా. ఈరోజు రాత్రి వేళ ఒక్క క్షణము హృదయాన్ని తెరుచుకుందాం, నోరు తెరుచుకుందాం. దేవునికి చెప్తాం, దేవా యోసేపుని ఉపయోగపరిచారు, తన జీవితాన్ని ఉపయోగపరిచారు. దేవా యేసయ్యను ఉపయోగపరిచారు, తన జీవితాన్ని ఉపయోగపరిచారు. దేవా ఇదిగో నేను ఇక్కడ ఉన్నా, నన్ను కూడా ఉపయోగపరచండి. నాకు ఇచ్చిన వా అభిషేకాన్ని ఉపయోగపరచండి, నాకు ఇచ్చిన కృపావరాలని ఉపయోగపరచండి. దేవా నాకు కలిగిన వాటిని అన్నీ కూడా నిన్ను మహిమపరిచేటట్టుగా ఉపయోగపరచండి. దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియవోసినాం. దేవా ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి దేవా కొంతసేపు మాట్లాడుటకు దేవా మా కొరకు ఇచ్చిన గొప్ప కృపను నీకు వందనాలు తెలియవోసినాం. యోసేపు జీవితంలో నుంచి మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం, యేసయ్య జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మా జీవితాల్లో నెరవేర్చబడాలి దేవా. మాకు ఇచ్చిన వాటిని అన్నీ కూడా మేము అధికపరిచి దేవా నీ కొరకు జీవించే వ్యక్తులుగా మారేటట్టుగా మమ్మల్ని సహాయపరచండి దేవా. మా లోపలున్న పౌరుషమో కోపాలో ద్వేషాలో చెడు విషయాలు కాదు దేవా, ప్రజలు బయటికి చూడాల్సినది. మాలో ఉన్న దైవతత్వం ప్రజలు బయటికి చూసుకోవాలి దేవా. దాని ద్వారా అనేకులు దేవుని వశములోకి రావాలి దేవా. అలాంటి ఒక గొప్ప జీవితాన్ని మా అందరిలో ప్రసారించమని కోరుచున్నాం దేవా. ఈరోజు వాక్యం విన్న సకల దేవుని బిడ్డల యొక్క జీవితంలో దేవా ఇదో చెప్పబడిన వాక్యం నెరవేర్చబడుటకు సహాయపరచండి. దాని యొక్క ఫలము ఫలితము రాబోయే రోజుల్లో కనిపించేటట్టుగా దాని మూలముగా దేవునికి మహిమ జరిగేటట్టుగా సహాయపరచండి దేవా. ఈ రాత్రి వేళ మా అందరిని కూడా దీవించినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న ఇది వింటున్న సకల దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా యేసు పేరిట దీవించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.